Hi friends, my name is Ytm Reddy. Mir chustunnaru Ytm Reddy farming channel. Friends, nenu ee roju topic vachesi 9 December 2020 ee roju ee rangu kollu meda gesthe manam ippudu video lu chuddam. Nenu video start cheppe mundu mee andarki oka vishayam cheppedi entante meeru screen meda writing chuse photos vaatikante nenu cheppe commentary ante nenu cheppe wording అది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మీకు అది ఎంత ఇంపార్టెంటో నేను చెప్పే మీకు వార్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కంపల్సరీ మీరు నా వార్డింగ్ నేను చెప్పే మాటలను నేను చెప్పే కామెంటరీని కూడా కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారు, వింటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాటిల్లో ఎంత ఉందో అంతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. దాన్ని గమనించి మీరు అబ్జర్వ్ చేస్తారనుకుంటున్నాను. దాంతోపాటు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతోపాటు మన వీడియోస్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇక 2 రోజుల నుంచి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను, కానీ మన వాట్సాప్ గ్రూప్లో అయితే టచ్లో ఉండడానికి ట్రై చేశాను. నిన్న వీడియో కలర్ అప్డేట్ కూడా పెట్టాను. అదంతా గమనించి ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ వాట్సాప్ నెంబర్ అయితే నాది స్టార్టింగ్లో ఉంది, కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు, 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి కాకి పింగళ లేదా బాగా పసింగల కాకి. కాబట్టి మీరు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాటాడుకోవాలంటే మ్యాక్సిమం కాకి పింగళ లేదా బాగా పసింగల కాకిని ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూపులకి ఉపయోగపడే రంగులు వచ్చేటప్పటికీ నల్లబొట్ల సేతువ, నెమలి పింగళ, కాకి నెమలి, గట్టి కాకి, నల్లకట్టు అబ్బరాసు ఇవన్నీ కూడా ఇక్కడ చూపులకు ఉపయోగపడతాయి. చూపులకంటే అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు ఉండేటువంటి ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికీ కోడి డేగ, కోడి రసంగి, కోడి మైల, కోడి ఎర్రమైల, శుద్ధ డేగ, మిరపపండు డేగ, ఎర్రకక్కెర్లు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మ్యాక్సిమం కాకి పింగళ లేదా నల్లబొట్ల సేతువ అని కూడా ఉపయోగించుకోవచ్చు. కాకి పింగళ, నల్లబొట్ల సేతువ లేదా పసిమిగల, బాగా పసిమిగల కాకి వీటిని మీరు ముసుగు ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కోడి డేగలను, కోడి రసంగలను, కోడి మైలాలను, కోడి ఎర్రమైలాలను, శుద్ధ డేగలను, మిరపపండు డేగలను, ఎర్ర కక్కెలను వీటన్నింటిని మీరు మ్యాక్సిమం ఇక్కడ ఉపయోగించుకుండా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి 8:40 నుంచి 10:40 వరకు, 8:40 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి కోడి నెమలి పింగళ అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి నెమలి పింగళ తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చేటప్పటికి కోడి నెమలి కక్కెర, తెల్ల నెమలి, కోడి పింగళ, కోడి పసుపు రంగు అబ్బరాసు, కోడి మైల ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపులకు ఉపయోగపడే రంగులు, చూపులకు గెలిచే రంగులు. చూపులకు అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కాకి డేగలు, కట్టు కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు. అంటే ఇక్కడ మీరు మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, కాకులు డేగలు అన్నీ మ్యాక్సిమం ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాకి డేగలు ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోతాయి. కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి నెమలి పింగళను మీరు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకు ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాకి డేగలను మీరు మ్యాక్సిమం ఉపయోగించుకుండా ఉంటే జామ్లో మ్యాక్సిమం చాలా మంచిది. అలాగే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి డేగ పింగళ లేదా ఎర్ర పొలాలు ఇలాంటివి అనమాట. డేగ పింగళ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాడుకోవాలంటే మ్యాక్సిమం డేగ పింగళాలను ఉపయోగిస్తే బాగా ఉపయోగపడుతుంది. డేగ పింగళాన్ని ఉపయోగించవచ్చు,
లేదా శుద్ధ డేగ అనేది కూడా ఉపయోగపడుతుంది. కానీ డేగ పింగళ మీద నెగ్గాలంటే మాత్రం కొంచెం కష్టమే అన్నమాట. అలాంటి దాన్ని మీరు కంపల్సరీ ముసుగు లేదా జోలుకు ఉపయోగించవచ్చు. అలాగే చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చేప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇవన్నీ కూడా చూపులుగా ఉపయోగపడతాయి. చూపులకంటే అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కాకి నెమలి, బాగా పశ్చిమ గల కాకి, గట్టి కాకి, తొమ్మిది వన్నె కాకి, నల్లకట్టు అబ్బరాసు, నెమలి అబ్బరాసు, ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు పుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ డేగ పింగళాను ఉపయోగిస్తే బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కాకి నెమలను, బాగా పశ్చిమ గల కాకులను, గట్టి కాకులను, తొమ్మిది వందల కాకులను, నల్లకట్టు అబ్బరాసులను, నెమలి అబ్బరాసులను, వీటన్నింటిని మీరు మ్యాక్సిమం ఇక్కడ ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి కోడి కాకి, కోడి కాకి డేగ, కోడి కాకి డేగ అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. కోడి కాకి డేగ ఎలా ఉండాలంటే కాకి డేగకు బాగా దాని రెక్కల్లో కానీ కుసి తెలుపు కానీ బొంగ తెలుపు కానీ బాగా ఉండాలన్నమాట. అలాంటి కోడి కాకి డేగ మీరు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళుపుకుని దెబ్బలాట పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కోడి కాకి డేగ తరువాత చూపులు ఉపయోగపడే రంగు వచ్చేటప్పటికి కోడి కాకి, కాకి డేగ, పచ్చకాకి డేగ, గట్టి కాకి, అలాగే కోడి డేగ, నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపులకు ఉపయోగపడతాయి. చూపులకి అంటే అవి ఏ రంగుల మీద గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ నెమలి పింగళ, గౌన్ నెమలి, తెల్ల నెమలి, ఎర్ర పూల, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర నెమలి, ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట పెట్టుకోవాలి అంటే కంపల్సరీ కాకి డేగను, కోడి కాకి డేగను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెమలి పింగళాలను, గౌన్ నెమలను, తెల్ల నెమలను, ఎర్ర పొలాలను, ఎర్రబొట్ల సేతువాలను, వీటన్నింటిని మీరు మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకుండా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు, 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమలి. ఎర్ర నెమలిని మీరు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎర్ర నెమలి తరువాత చూపులుగా ఉపయోగపడే రంగులు వచ్చేటప్పటికి కాకి నెమలి, ఎర్ర అబ్బరాసు, అలాగే నల్లకట్టు నెమలి అబ్బరాసు, శుద్ధ డేగ, కాకి డేగ, నల్లకట్టు అబ్బరాసు, ఇవన్నీ కూడా ఇక్కడ చూపులు ఉపయోగపడే రంగులు. చూపులకి అంటే అవి ఏ రంగుల మీద విజయం సాధిస్తుంది ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు కూడా ఉంటుంది. ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కోడి పింగళ, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి కాకి, కాకి పింగళ, ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మ్యాక్సిమం ఎర్ర నెమలిని ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎర్ర నెమలి లేదా ఎర్ర బ్రష్ వీటిని ఉపయోగిస్తే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ టైమింగ్స్లో కోడి పింగళాలను, కోడి మైలాలను, బూడిద రంగు మైలాలను, కోడి కాకులను, కాకి పింగళాలను, వీటన్నిటిని మీరు మ్యాక్సిమం ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మ్యాక్సిమం అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన ఛానల్ని కంపల్సరీ లైక్ చేయండి. దాంతోపాటు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం మన ఛానల్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.